సిక్కోలు వాసులను తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి రక్షిత మంచినీటి సరఫరా లేక బురద నీరే దిక్కవుతుంది అధికారుల అలసత్వంతో గుక్కెడు నీటి కోసం నానా పాట్లు పడుతున్నారు మరోవైపు వృధా జలాలను ఓడిసిపట్టే లక్ష్యంతో నిర్మిస్తున్న డైక్ పనుల్లో నాణ్యత కొరవడింది చెంతనే నాగావళి నది ఉన్న శ్రీకాకుళం వాసులకు నీటి కష్టాలు తప్పడం లేదు శ్రీకాకుళం కార్పొరేషన్ తాగునీటి అవసరాలకు తొంభై శాతం ఈ నది నుంచే సేకరిస్తున్నారు అయితే రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలు పడకేశాయి కనీసం ఫిల్టర్ క్లోరినేషన్ లేకపోవడంతో స్వచ్ఛమైన నీరు దొరకడం గగనమైపోయింది నగరంలో విలీనమైన తోటపల్లి చాపురం తదితర పంచాయతీలకు కనీసం నల్లా నీరు రావడం లేదు ఒకవేళ వచ్చినా నల్లాల్లో బురద నీరు వస్తోంది శ్రీకాకుళంలో యాభై వార్డులున్నాయి ఐదు లక్షల మంది వరకు జనాభా నివాసం ఉంటారు కార్పొరేషన్ అధికారులు రక్షిత మంచినీటిని సరఫరా చేయడంలో విఫలమవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు నీటిని వడగట్టి వేడి చేసి తాగుతున్నామని అంటున్నారు కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నామని వాపోతున్నారు ఎన్నిసార్లు కూడా డిఇ గారికి చెప్పిన సచివాలయానికి అందరితో తీసుకెళ్ళి రాతపూర్వకంగా లెటర్ కూడా ఇచ్చాం రావడం ఇవ్వడం కూడా జరిగింది కానీ ఎప్పుడు అడిగినా పది రోజుల్లో ఇరవై రోజుల్లో వచ్చేస్తుందని చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా కొళాయి వాటర్ మాత్రం ఎవరికి కూడా రావడం లేదు ఫిల్టర్ బెడ్ల నిర్వహణ సరిగా లేక పూర్తిగా పాడయ్యాయి నాగావళి నదిలో నగరానికి మంచినీటి సరఫరా కోసం నిర్మిస్తున్న సబ్ సర్ఫేస్ డైక్ నిర్మాణం కొట్టుకుపోయింది రక్షణ గోడ నిర్మించకుండా డైక్ నిర్మాణం చేపట్టడంతో వరద నీటి ప్రవాహ ఉధృతికి అది పూర్తిగా దెబ్బతింది డైక్ పనులు పూర్తి కాకపోవడంతో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తప్పడం లేదు కార్పొరేషన్ అధికారుల ప్రణాళిక లేని నిర్ణయాల కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇటీవల ఏపీలో డయేరియా కేసులు పెరుగుతుండడంతో సిక్కోలు వాసులు భయాందోళన చెందుతున్నారు బురద నీరు కాకుండా మంచినీరు సరఫరా చేయాలని లేదంటే జనం డయేరియా బారిన పడతారని అంటున్నారు